వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని క్లాసుల కోసం ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారేస్ మొబైల్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరూ రిజిస్టర్ అవ్వండి ఓకే ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఎల్ పీఆర్బికి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరిగింది దానికి సంబంధించి నెక్స్ట్ మనకి ఈవెంట్స్ అండ్ మెయిన్స్ అయితే ఉంటాయి ఈ మధ్యలో ఒక ఘట్టం ఉంది అదే స్టేజ్ టూ ఆల్రెడీ స్టేజ్ వన్ అయితే మనం పెట్టాం మనందరము అప్లికేషన్ పెట్టాం కదా అదే స్టేజ్ వన్ అంటాము అప్లికేషన్ పెట్టడం సెకండ్ వన్ మనం పెట్టేదాన్ని స్టేజ్ టూ అంటాము ఈ యొక్క ఏపీఎస్ఎల్ పీఆర్బికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే స్టేజ్ టూ ఈ స్టేజ్ టూలో ఎవరైనా పొరపాటు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లాస్ అవుతారు అందులో ఏ విధమైన డౌట్ లేదు ఉద్యోగ ఈ స్టేజ్ టూ వలన ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ స్టేజ్ టూ వలన మంచి పోస్టింగ్ కాకుండా అంటే ఇష్టం లేని పోస్టింగ్లు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే వేరు జిల్లాల పోస్టులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ టూ ఈ స్టేజ్ టూకి సంబంధించి ఎలా అప్లై చేయాలి అలాగే స్టేజ్ టూలో ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే స్టేజ్ టూలో ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏమిటి ఆల్రెడీ మన అభ్యర్థులు చేస్తున్నటువంటి ముఖ్యమైన పొరపాట్లు ఏమిటి అంటే తెలంగాణ ఏపీ టిఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి స్టేజ్ టూలో చేస్తున్న పొరపాట్లు ఏమిటి అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో మొన్న జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా చాలామంది అయితే సార్ నాకు చాలా ఎక్కువ మార్క్స్ సార్ నేను సరిగా ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం చేత నాకు మంచి పోస్ట్ రాదేమో సార్ నాకు ఓపెన్లో చాలా మంచి మార్క్స్ సార్ కానీ నేను ఫస్ట్ ఆప్షన్ ట్రాక్ మ్యాన్ ఇచ్చాను సార్ నాకు పాయింట్స్ మ్యాన్ వస్తే బాగుంది సార్ అంటే ఇంకా ఆప్షన్ లేదు మనం ఆ రోజు ఆప్షన్ ఇచ్చిందని బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ ఇచ్చిందని బట్టి మన పోస్టింగ్ అనేది ఆధారపడి ఉంటుంది అల్టిమేట్గా చదివిన వాళ్ళకే పోస్టులు వస్తాయి అది వేరే విషయం మనం చదివినప్పటికీ కూడా ఈ స్టేజ్ టూ అనేది మన యొక్క రిక్రూట్మెంట్ పైన అయితే చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటాతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే చూద్దాం స్టేజ్ టూకి సంబంధించి ఈ స్టేజ్ టూ అనేది ముఖ్యంగా ఎవరు అప్లై చేసుకోవాలంటే ప్రిలిమినరీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏముంటాయి ఏంటనేది మనం చూస్తే స్టేజ్ టూలో మనం మెయిన్స్లో ఎగ్జామ్ ఎక్కడ రాస్తామో అడుగుతారండి అక్కడ ఉన్నటువంటి మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వాలి మనం ముందుగానే పెట్టుకుంటే మనం కోరుకున్న సెంటర్లోనే వస్తుంది లేదంటే ప్రిలిమినరీ చూశారు కదా దూర ప్రాంతాలకు కూడా చాలామందికి అయితే వచ్చాయి అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సేమ్ అంటే మనం ప్రిలిమినరీలో అంటే ప్రిలిమ్స్ కంటే ముందు స్టేజ్ వన్లో ఏదైతే ఫిల్ చేసామో అవే మళ్ళీ అంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కానీ అలాగే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసామా ఎన్సీసీ ఉందా అలాగే స్టేట్ సెన్సెస్లో పనిచేసామా హోంగార్డ్ కోటా ఉందా ఇవన్నీ కూడా మనమైతే టిక్ పెట్టాల్సి ఉంటుంది అలాగే సెపరేట్ అదే సెపరేట్ డొమేన్ కావచ్చు డి జ్యుడిషియల్ కావచ్చు వీడియో కావచ్చు అలాగే జ్యుడిషియల్ సెపరేట్ డొమేన్ కావచ్చు వీడియో కావచ్చు అలాగే డైవర్స్ కావచ్చు అలాగే స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా అంటే వీటికి సంబంధించి ఆల్రెడీ మనం సర్టిఫికేట్స్ ఏం కావాలన్నప్పుడైతే క్షుణ్ణంగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది దీంతో పాటుగా ముఖ్యంగా దీనికి సంబంధించి ఏమి ఇవ్వాలి ఏంటనేది మనం చూద్దాం అక్కడ క్రైమ్కి సంబంధించి మనం ఏమైనా క్రైమ్ చేసామా అటువంటిది అయితే అడుగుతాడు గుర్తుపెట్టుకోండి అక్కడ ఎవరు కూడా ఎస్ కొట్టకండి చేయలేదనే కొట్టండి చేయిపో చేయని వారికే ఉద్యోగం వస్తుంది క్రైమ్కి సంబంధించి అయితే అడుగుతాడు ఓకే నెక్స్ట్ చూద్దాం కొంతమంది డౌట్స్ అడిగారు జైలు వార్డర్ సంబంధించి వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఉంటుందంటే వాళ్ళకు కూడా ఉంటుంది ఓకే సరే పాయింట్కి వచ్చేద్దాం పోస్ట్ ప్రిఫరెన్స్ అండి చాలా ఇంపార్టెంట్ మనకి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్సు ఇక్కడ మనకి రెండు రకాల పోస్టులు మాత్రమే ఉన్నాయి ఆ రెండు ఏంటో మీకు తెలుసు ఒకటి సివిల్ కానిస్టేబుల్ రెండు ఏపీఎస్పి కానిస్టేబుల్ డైరెక్ట్ పాయింట్కి వద్దాం సివిల్ కానిస్టేబుల్ రెండు ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఓకే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ పోస్టులు చూసుకుంటే మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ కానిస్టేబుల్ అండి అలాగే రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పి కానిస్టేబుల్ ఉన్నాయి ఈ విషయంలో చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు కొంతమంది ఏమిటంటే నేను చాలా బాగా చదవను రిలిమ్స్లో కూడా తక్కువ మార్క్స్ వచ్చాయి ఈవెంట్స్ అయితే మాత్రం నేను సూపర్గా వేస్తాను అంటే నాకు ఏపీఎస్పి వస్తుంది కాబట్టి నేను ఏపీఎస్పి ఫస్ట్ పెడతాను అనే ఆలోచనలతో చాలామంది ఉంటారు ఆ విధంగా ఎవరు ఆలోచించొద్దండి మనకి మెయిన్స్లో టాప్ స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళకి సివిల్ కానిస్టేబుల్ ఇస్తారండి ఈవెంట్స్లో టాప్ స్కోరు మరియు మెయిన్స్లో వచ్చిన స్కోర్ని బయట చేసి అవి కలిపేసి ఏపీఎస్పి అయితే ఇవ్వడం జరుగుతుంది మూడు ఈవెంట్స్ని కూడా ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఏపీఎస్పి వస్తుంది ఏవైనా అంటే సిక్స్టీన్ హండ్రెడ్తో పాటుగా ఏదైనా ఒక ఈవెంట్ క్లియర్ చేసినా చాలు మెయిన్స్లో మెరిట్ ఆధారంగా ఆ యొక్క రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం మెరిట్ ఆధారంగా సివిల్ కానిస్టేబుల్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే సివిల్ కానిస్టేబుల్కి ఇవ్వాలి నో డౌట్ ఓకే సెకండ్ ప్రిఫరెన్స్ ఏపీఎస్పికి ఇవ్వాలి దయచేసి ఎవరు కూడా ఏపీఎస్పికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకండి అంటే ఉద్యోగరీత్యా ఈ ఉద్యోగాన్ని నేను తక్కువ చేయను ఈ ఉద్యోగాన్ని తక్కువ చేయను ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగ రీత్యా దీంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా బెటర్ లైఫ్ ఉంటుంది అభ్యర్థికి అందువలన సివిల్ కానిస్టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సివిల్ కానిస్టేబుల్ ఇవ్వండి చాలామందికి తెలియదు పాపం నా మార్క్స్కి రాదేమో ఏపీఎస్పి నేను ఇవ్వకపోతే పోస్టింగ్ రాదేమో అనుకుంటారు ఏ ఏపీఎస్పి అనేది సెకండరీ ఫస్ట్ సివిల్ కానిస్టేబుల్కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్ నూట ఇరవై ఐదు మార్కులు కట్ ఆఫ్ ఉంది అనుకోండి మీ కేటగిరీకి మీ జిల్లాలో నూట ఇరవై ఐదు మార్కులు కట్ ఆఫ్ ఉంది అనుకుంటే ఆ కట్ ఆఫ్ మీరు చేరుకుంటే మీకు సివిల్ కానిస్టేబుల్ వస్తుంది ఆ కటాఫ్ చేరుకోలేదు అనుకోండి మిమ్మల్ని తరువాత ఏపీఎస్పీలో చూస్తారు ఈవెంట్స్ మార్క్స్ బాగా వచ్చి మేన్స్లో కూడా మంచి స్కోర్ వచ్చి రెండు కలిపి చేసి ఈ యొక్క ఏపీఎస్పి ఇస్తారు ఇలా కాకుండా ముందే మీరు ఏపీఎస్పి కానీ ప్రిఫరెన్స్ ఇచ్చారు అనుకోండి సివిల్లో మిమ్మల్ని ముందు చూడరు ఫస్ట్ మిమ్మల్ని ఎందులో చూస్తారు ఏపీఎస్పి పోస్ట్లో చూస్తారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక అరవై మార్క్స్ ఈవెంట్స్లో తెచ్చుకున్నారు అనుకోండి అరవై మార్క్స్ ఈవెంట్స్లో తెచ్చుకున్నారు మెయిన్స్లో మీరు ఈ మెయిన్స్కి సంబంధించి నూట ముప్పై మార్కులు తెచ్చుకున్నారు నూట ముప్పై మార్కులు మనం కట్ ఆఫ్ ఎంత అనుకున్నాం నూట ఇరవై ఐదు అనుకున్నాం అంచనాకి నూట ఇరవై ఐదు మార్కులు కట్ ఆఫ్ అయితే నీకు నూట ముప్పై మార్కులు వస్తే నీకు ఉద్యోగం వచ్చినట్లేక సివులు నువ్వేం చేసావు సివిల్తో సంబంధం లేదని చెప్పేసి సివిల్ సెకండ్ ఆప్షన్ ఇచ్చావు ఫస్ట్ ఆప్షన్ ఏమో ఏపీఎస్పి ఇచ్చావు ఇక్కడ నీకు ఏపీఎస్పి అరవై కరవు ఇలాగే ఉంటాయి ఈ నూట ముప్పై అనేది బయట అయితే అరవై ఐదు అవుతాయి అంటే నూట ఇరవై ఐదు మార్కులు ఏపీఎస్పికి నీకు కట్ ఆఫ్ నూట ఇరవై మార్కులు ఉంది అనుకోండి నీకు నూట ఇరవై ఐదు వచ్చాయి కదా పాపం నీకు ముందే ఏపీఎస్పి పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు నీకు వచ్చిన మార్కులకి నువ్వు సివిల్ కానిస్టేబుల్ అర్హు అయిన అర్హుడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో లోపం వల్ల నువ్వు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది ఇలాగ అవగాహన లేక నేను చేసేసాను సార్ అని చెప్పేసి ఇదివరకు చాలామంది కానిస్టేబుల్ నోట్ నేను విన్నాను అలాగే ముఖ్యంగా మన గ్రూప్ డీకి సంబంధించి ఎక్కువ పోస్టులు ఎందులో అని చెప్పేసి పెట్టారు ఎక్కువ తక్కువ అని మనం ఎప్పుడు చూడకూడదండి బెస్ట్ పోస్ట్ని మనం చూడాలి ఆ బెస్ట్ పోస్ట్కి మన మార్కులు సరిపోతే పోస్ట్ ఇస్తాడు మన మార్కులు సరిపోకపోతే నెక్స్ట్ బెస్ట్ పోస్ట్కి మన మార్కులను చూస్తాడు అక్కడ సరిపోకపోతే నెక్స్ట్ చూస్తాడు సో ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనము బెస్ట్నే ఎంచుకోవాలి ఈ విషయాన్ని మీరు కరెక్ట్గా చూడండి ఓకే క్లియర్ నెక్స్ట్ రెండోది ఏంటంటే డిస్ట్రిక్ట్స్ అండి జనరల్గా మనకు రెసిడెన్సీ సంబంధించి అక్కడ క్లియర్గా అడుగుతాడు ఫోర్త్ క్లాస్ నుంచి మనం టెన్త్ క్లాస్ వరకు ఏ జిల్లాలో చదివామనేది చూడాలి ఆ చదివిన దాని ప్రకారం అయితే మన రెసిడెన్సీని అయితే వాళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది ఆ రెసిడెన్సీ ప్రకారము మనకు లోకల్ పోస్ట్లు అనేవి లభించడం జరుగుతుంది సో మీరంతా కూడా సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మస్ట్ అండ్ ఫుడ్ అయితే మీరు ఏర్పాటు చేసుకోండి మీ అందరి దగ్గర ఉంటాయి పాత ఉన్న ఓకే పాత లేకపోయినా నో ప్రాబ్లం మరొకసారి వీళ్ళు తీసుకోండి పాతమైనా పర్వాలేదు కొత్తవైనా పర్వాలేదు రెండో విషయం ఏంటంటే కొంతమందికి డైరెక్ట్ టెన్త్ ఇలా చదివి ఉంటారు కదా మీరంతా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి ఎంఆర్ఓ గారి చేత అక్కడికి అది క్లియర్ అవుతుంది ఓకే సరే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం ఇలా ఇచ్చాం కదా ఇప్పుడు మనం సివిల్ పోస్ట్ ఇచ్చాం అనుకుందాం సివిల్ కానిస్టేబుల్ ఇచ్చాం కదా సివిల్ కానిస్టేబుల్ ఇచ్చాం కాబట్టి మన లోకల్గా ఏ జిల్లా వస్తుందో ఆ జిల్లాను మీరు ఫస్ట్ ఇవ్వండి అంటే ఓపెన్గా మనం చూద్దాము విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ ప్రకాశం గుంటూరు కర్నూలు కడప్ వైఎస్ఆర్ కడప్ చిత్తూరు అలాగే అనంతపూర్ ఓకే ఇంకేదైనా డిస్ట్రిక్ట్ మిస్ అయిందా ఈస్ట్ అండ్ వెస్ట్ కృష్ణా ప్రకాశం గుంటూరు ఓకే నెల్లూరు ఓకే పాత జిల్లాల ప్రకారం అయితే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇలా మన జిల్లాను మనం ఫస్ట్ ఇచ్చుకోవాలి ఆ తరువాత మీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా చాలామంది ఫోన్లో అప్లై చేసుకుంటారు నో ప్రాబ్లం సిస్టమ్ ఉంటే సిస్టంలో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అప్లై చేసుకుంటారు అలాగే మనకి అవకాశం లేని వాళ్ళంతా కూడా నెట్ సెంటర్కి వెళ్తారు నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నాకేం తెలుసు మీరే పెట్టండి అని ఎక్కువ మంది అంటారు నెట్ సెంటర్ వాళ్ళు కూడా నాకు చాలామంది చెప్పారు ఇలాగా ఎవరు చేయొద్దండి మీరు ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని మీ జిల్లాను మీరు ఫస్ట్ పెట్టుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ మీ జిల్లాను మీరు పెట్టుకోండి సెకండ్ సంబంధించి మనకి కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయనగరం శ్రీకాకుళం అలాగే గుంటూరు ఇటువంటి ప్రాంతాల్లో విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాల్లో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే కొద్దిగా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో కాంపిటీషన్ లేని చోట మనం నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇవ్వాలి నాన్ లోకల్లో ఉన్నటువంటి పోస్టులు అయితే మనకు రావడం జరుగుతుంది మీది విజయనగరం అయితే ఫస్ట్ విజయనగరం ఇవ్వండి శ్రీకాకుళం అయితే ఫస్ట్ శ్రీకాకుళం అందులో ఇంకా డౌట్ లేదు మీ సొంత జిల్లా అయితే ఫస్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఆప్షన్ ఎలా ఇస్తారంటే పోస్టుల ప్రకారం ఎక్కువ పోస్టులు ఎక్కడున్నాయో చూడండి ఆ పోస్టుల ప్రకారము అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రకారము ఇలా అయితే ఇవ్వండి ఇక్కడ మన అంటే ఇలాగే నేను ఇవ్వమనట్లేదు నాకున్న ఆలోచన ప్రకారం ఇలా అయితే బాగుంటుంది అనుకుంటున్నా మీ బ్రదర్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు లేదా మీకు తెలిసి ఉంటుంది మీ ప్రకారంగా అయితే మీరు చేయండి మీ సొంత జిల్లా శ్రీకాకుళం అనుకుందాం శ్రీకాకుళానికి వంద పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళానికి అయితే మనకి ఇక్కడ సివిల్ గురించి మాట్లాడుతున్నాము శ్రీకాకుళంకి అయితే వంద పోస్టులు ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ మీరు పది పోస్టులు ఉన్నా కానీ మీరు ఫస్ట్ శ్రీకాకుళంకి ఇచ్చుకోవడమే బెటర్ అని నా అభిప్రాయము ఆ తరువాత ఇక్కడ మనం చూసుకుంటే వైఎస్ఆర్ డిస్టిక్ కడప్ మనం చూసుకుంటే మూడు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయండి అంటే ఫస్ట్ ఆప్షన్ మీరు శ్రీకాకుళం ఇచ్చి సెకండ్ ఆప్షన్ వచ్చేసి కడపిచ్చుకోండి ఓకే ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే అనంతపూర్ చూసుకుంటే మూడు వందల పది పోస్టులు ఉన్నాయి ఇలాగే ఇవ్వమని నేను చెప్పలేదండి ఇలాగ ఇచ్చుకుంటే బాగుంటుందేమో అని నేను అంటున్నాను ఇక్కడ పోస్టుల పరంగా చూడండి ఒక వైట్ పేపర్ తీసుకోండి అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో చూడండి ఆ కాంపిటీషన్ ప్రకారము నాన్ లోకల్లో మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వరసాగా ఒకటి రెండు మూడు అన్ని జిల్లాలను కూడా మీరు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది మీ సొంత జిల్లా మీరు ఇచ్చుకొని ఆ తరువాత పోస్ట్లు ఒకసారి మనం చూసుకుంటే శ్రీకాకుళం వంద ఉన్నాయి విజయనగరం నూట ముప్పై నాలుగు విశాఖపట్నం సిటీ నూట ఎనభై ఏడు విశాఖపట్నం రూరల్ నూట ఎనభై నూట యాభై తొమ్మిది ఈస్ట్ గోదావరి రెండు వందల తొంభై ఎనిమిది రామ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అర్బన్ ఎనభై మూడు వెస్ట్ గోదావరి రెండు వందల నాలుగు కృష్ణ అంటే మీ దగ్గర నోటిఫికేషన్ ఉంటుంది నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇచ్చారు నో ప్రాబ్లమ్ అవసరమైతే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతా అది మీరు చూసుకొని నోటిఫికేషన్లో పోస్టులు చూసుకొని ఎక్కడ ఎక్కువ ఉన్నాయనేది నెక్స్ట్ అక్కడ కాంపిటీషన్ ఎలాగ ఉంటుంది మీ ఫ్రెండ్స్ని అందరిని అడిగి మీరు ఈ యొక్క స్టేజ్ డే అనేది పెట్టండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి పెట్టండి మీ జిల్లా మీరు చెప్తే నెక్స్ట్ కాంపిటీషన్ ఎక్కడెక్కువ ఉంటుంది తక్కువ ఎక్కడ ఉంటుంది మన అంతనా మేరకు మన అనాలిసిస్ ప్రకారం అయితే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి అయితే నేనైతే కొంత ఐడియా అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది దీనికి మనకి సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఇది అలాగే నెక్స్ట్ ఆప్షన్ మనం ఏమి ఇచ్చాము ఏపీఎస్పి కానిస్టేబుల్ ఇచ్చాము ఏపీఎస్పి కానిస్టేబుల్కి సంబంధించి టోటల్గా రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయండి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఇదే జిల్లా పెట్టాలి సార్ అంటే అవసరం లేదండి జిల్లాలతో సంబంధం లేదు ఇది స్టేట్ మొత్తం ఒకే రకమైన రిజర్వేషన్ ఉంటుంది స్టేట్ మొత్తము ప్రాంతాల వారీగా ఈ జిల్లాకని ఈ జిల్లాకని ఏముండదు ఏ బెటాలియన్కి సంబంధించి అయినా స్టేట్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఉంటాయి రిజర్వేషన్లు ఉంటాయి క్యాస్ట్ రిజర్వేషన్లు ఉంటాయి కానీ స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలు సమానమే జనరల్గా మనం మాట్లాడుకుంటే శ్రీకాకుళం విజయనగరం కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ అంటారు ఈ ఏపీఎస్పి సాధించడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు సమానమే ఈ పోస్టులు అనేదానికి అందరూ అర్హులే సో ఈ పోస్ట్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అంత కూడా సెకండ్ ఆప్షన్ అయితే ఏపీఎస్పి ఇవ్వండి ఈ ఏపీఎస్పికి సంబంధించి టోటల్ ఫోర్ బెటాలియన్స్ అండి ఒకటి హెచ్ఆర్ల హెచ్ఆర్ల అంటే శ్రీకాకుళం ఉంటుందండి శ్రీకాకుళం వాళ్ళకి మాత్రం ఈ పోస్టులను భావించకండి స్టేట్లో ఎవరికైనా ఒకే విధమైన రాష్టరు హెచ్ఆర్ల అలాగే రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అలాగే మడ్డిపాడండి ప్రకాశం డిస్టిక్ బెటాలియన్స్ ఇవి అలాగే చిత్తూరు ఓకే మొత్తము ఎవ్రీ యూనిట్ నుంచి కూడా ఆరు వందల ముప్పై చొప్పున పోస్టులు ఉన్నాయండి ఓకే ఇక్కడ దీనికి మనం ఆప్షన్స్ ఎలాగ ఇవ్వాలంటే ఫస్ట్ ఏది ఇవ్వాలి సెకండ్ ఏది ఇవ్వాలంటే ఏం లేదండి అన్నీ ఒకటే అయితే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం పరిసర ప్రాంతాల వాళ్ళు మనం ఆప్షన్ ఎక్కడ ఇచ్చుకోవాలి ఇక్కడ దగ్గర కాబట్టి హెచ్చర్లు ఇచ్చుకోవాలి అలాగే రాజమహేంద్రవరం సంబంధించి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా వరకు కూడా మనకి యూనిట్ రాజమహేంద్రవరం యూనిట్ అయితే ఇచ్చుకోవచ్చు అలాగే గుంటూరు ప్రకాశము నెల్లూరు ఆ ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క ప్రకాశంలో ఉన్నటువంటి మద్దిపాడునైతే ఇవ్వచ్చు అలాగే చిత్తూరుకు సంబంధించి రాయలసీమ వాళ్ళు అంటే ఇదే ఇవ్వమని నేను చెప్పట్లేదు పోస్టింగ్ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చుకుంటే బెటర్ అనేది నా యొక్క సెల్ఫ్ ఇంటెన్షన్ ఓకే ఈ రకంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ కూడా మనమైతే చెప్పుకోవడం జరిగింది ఓకే ఇంకేదైనా ఉంటే చూస్తాను ఓకే స్టేజ్ టూకి సంబంధించి మీకు ఇంకా ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను అయితే స్టడీ డీటెయిల్స్కి సంబంధించి మనకి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే అడుగుతారండి అంటే ఏ మంత్లో మనం పాస్ అయ్యాము అలాగే ఇయరు అలాగే స్కూల్ నేమ్ అండి ఆ స్కూలు ఏ జిల్లాలో ఉందనేది ఇంపార్టెంటు ఆ యొక్క నాలుగవ తరగతి నుంచి పదివ తరగతి వరకు మనం చదువుతున్నటువంటి ఆ డ్యూరేషన్లో ఆ డ్యూరేషన్లో ఉన్నటువంటి ఇయర్స్నే మనకి ఈ యొక్క రెసిడెన్స్గా అయితే తీసుకోవడం జరుగుతుంది లోకల్ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఆ విధంగా అయితే వర్తించడం అయితే జరుగుతుంది సో మీరు స్టడీ సర్టిఫికేట్స్ అయితే సిద్ధంగా ఉంచుకోండి అలాగే మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఈ స్టేజ్ టూ ఫామ్ను కూడా మీరు తీసుకొని వెళ్ళండి ఈ స్టేజ్ టూ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడే టోటల్గా మీకు ఏ సర్టిఫికేట్స్ అవసరము ఏంటనేది కూడా ఈ స్టేజ్ టూ ఫామ్లో అయితే అక్కడ పొందుపరచడం అయితే జరుగుతుంది స్టేజ్ టూ ఫామ్లో మీరు సైన్ చేయడం అలాగే తంబేయడం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ యొక్క డెమో స్టేజ్ టూ ఫామ్ను కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఒకసారి చూడండి దీనికి సంబంధించి ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వండి నేను ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తాను అలాగే మీరు కామెంట్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ కూడా చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్